మానవత్వం లేనివాడు ఎమోషన్స్ లేనివాడు ఒక ఆర్టిస్ట్ అయినందుకు ఆర్టిస్ట్ గా కూడా సిగ్గుపడుతున్నాం ఎందుకంటే జనరల్ గా ఆర్టిస్టులు అంటే చాలా సెన్సిటివ్ గా ఉంటారు చాలా ఎమోషనల్ గా ఉంటారు కానీ ఈ కుటుంబంలో ఎవరు ఎందుకు కాలేదంటే వీళ్ళని ఆ స్థాయికి తీసుకొచ్చిన ప్రజలకి కనీసం ఇప్పటివరకు ఏ చిన్న సహాయాన్ని కూడా సొంత జిల్లాలో కూడా చేయలేదు కాబట్టి అన్నదమ్ములు ముగ్గర్ని సొంత జిల్లాలో సొంత నియోజకవర్గంలో ఓడించారంటనే మనం అర్థం చేసుకోవాలి వీళ్ళకి భవిష్యత్ రాజకీయంలో లేదని ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు సరైన సమయంలో స్పందిస్తే ప్రజలు కూడా ఆయనకి మద్దతు పలుకుతారు ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు తప్పులు చేస్తాడో అప్పుడు ప్లాస్టర్ వేసుకుంటాడు ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు ఇరుక్కుపోతాడో చేసిన తప్పులకి అప్పుడొచ్చి చంద్రబాబు నాయుడికి సపోర్టివ్ గా మాట్లాడటం చూస్తుంటే ప్యాకేజీ కోసం చంద్రబాబు నాయుడికి ఈ పవన్ కళ్యాణ్ ఎంత విదేతగా ఉన్నాడో అర్థమవుతుంది ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే మీరు చూశారు ఇప్పటంలో ఏ విధంగా అయితే ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించుకొని గోడలు కడితే నోటీసులు ఇచ్చి ప్రజల ఓకే అన్నాక వాటిని కొట్టడానికి పోతే ఏదో ఇల్లు కొట్టేసినంత హంగామా మీడియాలో చేసి అక్కడికి రౌడీలాగా కార్ మీద కాళ్ళు చప్పుకొని వెళ్ళి ఇంటికో లక్ష ఇచ్చిన పవన్ కళ్యాణ్కి మొన్న కందుకూరులో 8 మంది చనిపోయినప్పుడు నిద్రపోతున్నాడా జనవరి 1 ముగ్గురు లేడీస్ చనిపోయినప్పుడు నిద్రపోతున్నాడా అని నేను అడుగుతున్నాను అంటే ఇప్పటంలో గోడలకు ఉన్న వాల్యూ కందుకూరులో గుంటూరులో చనిపోయిన ఆడవాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి లేదా అని అడుగుతున్నాను కనీసం పరామర్శించలేదు 10 పైసలు సహాయం చేయలేదు కానీ ఈ రోజు జీవో నంబర్ 1 రాగానే మా గొంతు నొక్కేస్తారా అంటున్నారు మీ గొంతు ఎవరు నొక్కారయ్యా ఎక్కడ చూసినా అబద్ధాలు మాట్లాడటం జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చెమ్మటం తప్ప మీరు ప్రజలకు ఉపయోగపడేది ఏం చేస్తున్నారు జగన్ గారు ఏం ఇచ్చిన వాగ్దానం చేయలేదో చెప్పట్లేదు కాబట్టి పవన్ కళ్యాణ్కి రాజకీయ సమాధి ప్రజలు కట్టేస్తారు దీంట్లో ఎటువంటి సందేహం లేదు అలాగే నేను వైసీపీ వ్యతిరేక ఓటు చేయాలని ఇవ్వనంటే నా ఉద్దేశం ఏంటంటే అసలు నువ్వు డెమోక్రటిక్ ప్రాసెస్ ని ఎలా చేస్తేనే కదా ది వాయిస్ ఆఫ్ డిసెంట్ ఉంటుంది డెమోక్రసీలో అందరూ మనకు నచ్చే వ్యక్తులు ఉంటారు అసలు నాకు వాయిస్ ఆఫ్ డిసెంట్ ఉన్న కూడా నాకు ఎవరు ఎదురు తిరగకూడదు అందరినీ తొక్కేస్తాం అందరినీ ఎప్పుడో చచ్చిపోయిన బ్రిటిష్ వాడి వెళ్ళిపోయిన తర్వాత వాటి జీవులను తీసుకొచ్చి ఇక్కడ అమలు చేస్తాం అంటే ఇంకింత మించి దిగజారుడుతనం ఏముంది అందుకని దీన్ని ఖచ్చితంగా సంయుక్తంగా బలంగా ఎదుర్కొంటాం ఆ పాచిన వాళ్ళకి అంతకుమించి వేరే మాటలు వస్తాయి అవి పాచిన వాళ్ళు ఎందుకంటే వాటికి బేసిక్ పాలసీ మీద మాట్లాడటం తెలియదు ఆ ఇరిగేషన్ మంత్రికి పోలవరం ప్రాజెక్ట్ గురించి తెలియదు ఇవన్నీ ఎందుకు నేను యువశక్తి మీటింగ్లో 12 మాట్లాడుతూ మీరు మీరున్న సందేహాలని 12 నేను సమాధానం ఇస్తాను కదా అసలు మీరు చెప్పండి